సో వరుడు విషయంకి వస్తే, వరుడు సాంగ్ కూడా చాలా పెద్ద సాంగ్ అది, టూ వాల్యూమ్ లాగా అనిపిస్తుంది, 8 మినిట్స్ ఐ థింక్ సార్. వెస్టర్న్ ఉంటుంది, అన్ని మిక్స్ చేసి ఏదో చేశారు మీరు. పెళ్లికి పెళ్లికి సంబరాల దగ్గర ఐటమ్స్ అవి డెస్టినేషన్ సాంగ్ లాగా, వెడ్డింగ్ సాంగ్ లాగా చేశారు మీరు 5 డేస్. అది ఎలా జరిగింది సార్ ఆ కాంపోజిషన్? అదంతా అంతా మొత్తం వేటూర్ గారు రాసి దానికి ట్యూన్ చేసింది అది. ఓకే. ఆయన గుణశేఖర్ గారు ఏదో ఒక ఒక ఇది తీసుకుంటే దాన్ని మొత్తం ఇన్ అండ్ అవుట్స్ కంప్లీట్గా తీస్తారు. ఆయన మృగరాజ్ తీసుకుంటే మొత్తం అడవి గోళ ఉంటుంది మొత్తం. పెళ్ళి ఇది ముందు నుంచి అంటే అంత పెద్ద సాంగ్ అనుకున్నారు సార్? అది లేదంటే కంపోజిషన్లో పెరుగుతూ? లేదు, అది ఫుల్ స్క్రిప్ట్కి ట్యూన్ చేసింది. ఓకే సార్. ఇప్పుడు ఒకప్పుడు పాట లెంత్ ఎక్కువ ఉండేది, చరణాలు కానీ ఇవి కానీ ఎక్కువ ఉన్నా లేకపోయినా చరణాలు, చరణాలు లెంత్ కూడా ఎక్కువ ఉండేది. మూడు ఉన్నా నేను ఇప్పుడు 2 చరణాలు పెట్టమని గోల పెడుతుంటే కూడా అది పెట్టట్లా నేను. ఎందుకంటే ఏం జరుగుతుంది ఇప్పుడు పాటలో దమ్ము లేకపోయింది అనుకోండి, ఒక చరణంలో దమ్ము లేకపోతే పాట ఒకసారే వినలేకసి వస్తుంటే ఇంక రెండోసారి ఏం వింటారు అనే ఉద్దేశం అయిండొచ్చు, లేకపోతే తీయడానికి ఖర్చు అయినా అయిండొచ్చు. ఒక 4 నిమిషాలు కూడా మనం ఒక పాట నిలపలేము అనే పరిస్థితి రాకూడదు. యాక్చువల్లీ ఒక 2 సార్లు మనకి ఫార్మాట్, మన ఇండియన్ సాంగ్ ఫార్మాట్ ఫాలో చేస్తున్నాం. మేము నౌషాద్ గారు క్రియేట్ చేసిన ఫార్మాట్ ఇది. ఇది ఫార్మాట్ ఎంతమంది ఎన్ని విధాలు అనుకున్నా చేయలేకపోయారు. ఎక్కడో ఒక పల్లవి చరణం ఒక మధ్యలో బీజం అనే ఫార్మాట్ ఫిక్స్ అయిపోయింది. వీఆర్ కంఫర్టబుల్, వాడిని ఆడియన్స్ కూడా లిసన్ చేయడానికి కంఫర్టబుల్, మనకు కూడా చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2 చరణాలు వస్తే అద్భుతంగా ఉంటుంది. కొన్ని చెప్పడానికి మ్యాటర్ ఉంటుంది, పాడడానికి మంచి మెలడీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్కి లెంత్ తగ్గిపోయింది కదా సార్, సాంగ్ 2 మినిట్స్ ఉంటుంది. ఐ డోంట్ నో ది రీజన్. మీరు నమ్ముతారు సార్ ఇప్పటికి? ఇప్పుడు నేను నమ్మను అసలు. నాకు 3 నిమిషాలు అంటే నేను సాంగ్ చేయను అంట, నాకు వదిలేసేయమంట. 4 మినిట్స్ మినిమం. 4 మినిట్స్ మినిమం. ఇప్పుడు మీకు మిమ్మల్ని అప్రోచ్ అయ్యేలా కూడా మీరు రిస్ట్రిక్ట్ చేస్తారు అది? అంటే నార్మల్గా వచ్చేస్తుంది, ఒక చరణానికి 4 నిమిషాలు. ఓకే. అంటే మిగతా వాళ్ళు ఎందుకు సార్ అది ఎందుకు జరుగుతుంది అసలు అంత లెంత్ ఎక్కువ అంటే లిరిక్స్ తగ్గి ఖర్చు అయిండొచ్చు. ఈరోజు ఈ హీరోలు ఈ స్పాన్ పెద్దది అయిపోయి. ఓకే, మేబీ దట్ ఈస్ ద రీజన్. తర్వాత సాంగ్ డెఫినెట్గా సాంగ్లో దమ్ము ఉంటే 2 చరణాలు డెఫినెట్గా వింటారు. ఇప్పుడు మీవే ఉన్నాయి కదా సార్, 4-5 మినిట్స్, 8 మినిట్స్. స్మార్ట్ సింగర్లో అన్ని పాటలు 2 చరణాలు ఉంటాయి. అవును. ఉండిపో ఉండిపో అని మెలడీ సాంగ్ ఉంటుంది దాంట్లో కూడా చాలా. పైగా చరణాలు కూడా లెంత్ చరణాలు కదా, ఇప్పుడు అన్నీ కంజెస్టెడ్ అయిపోయినాయి, చాలా షార్ట్ చరణాలు వస్తున్నాయి. పాట పాటే లేదే. ఓకే, సాంగ్స్లో పాట ఉండట్లా. మీరు ఇంకా గమనించిన చేంజెస్ ఇంకేమున్నాయి సార్? ఇప్పటి సాంగ్స్కి అప్పటి సాంగ్స్కి ఇప్పుడు వచ్చే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి. మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రాబ్లం అని నేను అనుకోవట్లేదు. నేను టోటల్గా ఈ ఫార్మాట్లోనే ప్రాబ్లం అది. ఓకే. అంటే పాట ఒక మంచి కథ నుంచి మంచి సిట్యుయేషన్ వస్తుంది, మంచి సిట్యుయేషన్ నుంచి మంచి పాట వస్తుంది. ఈ కనెక్షనే లేదు కదా. ఏదో పాట కట్ చేసే సాంగ్లు అంటారు అలాగా పాట పెట్టాలని. ఐఎమ్ నాట్ అ మాస్టర్. ఆయన నేను పెద్ద కమెంట్ చేసేంత అంటే వాడిని కాదు నేను. బట్ మీరు ఇంకా చూసిన ఫీలింగ్ చెప్తున్నాను అంతే, తప్పు రైట్ అనడానికి హూఆర్ వి. ఒపీనియన్ అడుగుతారు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు సిస్టమ్ వాళ్ళది. మీరు ఇంకా అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏ ఉన్నాయి సార్ అప్పటి పాటలకి ఇప్పటి పాటలకి? మీరు మేజర్గా ఈ చేంజ్ వచ్చింది, డ్రాస్టిక్ చేంజ్. అది అసలు క్యారీ హోమ్ లేదు, షెల్ఫ్ లైఫ్ లేదు. ఒక ఆడియో కొనుక్కునే, సీడీ కొనుక్కుని మనం పెట్టుకుని మన ఇంట్లో కూర్చొని విందామని మళ్ళీ మళ్ళీ విని పదే పదే వినేవాళ్ళం రిపీటెడ్గా. నా ఉద్దేశం ఇప్పుడు కొంతమంది బాగా బ్యూటిఫుల్గా చేస్తున్నారు, కానీ మీ కమర్షియల్ సినిమాస్ మంచి మ్యూజిక్ రావట్లేదు అని నా ఉద్దేశం. మీకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన పాటే సార్ మీకు, మీ పాట కాకుండా మీ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్? చిన్న చిన్న సినిమాలు బాగా మంచి మ్యూజిక్ వస్తాయి. అవి వింటుంటారు? నేను వింటున్నాం అనేది పని పెట్టుకుని ఉండదు. ఉండదు సిద్ధశీలం లేని ఏదైనా పాట వస్తే నాకు వినాలని వస్తే. అంటే మొన్నటినే అయిపోతుంది వాయిస్?
అది ఏంటో నాకు అర్థం కావట్లా, సైన్స్ ఆ సైన్స్ అర్థం కావట్లా నాకు. అంటే ఏ పాట ఏ ఉన్న ఒకటే ఎక్స్ప్రెషన్ వస్తుందా, అది ఏంటో నాకు నాకు నేను కూడా పసికట్టలేకపోతున్నా ఇంకా రీసెర్చ్లో ఆ వాయిస్ గురించి మాత్రం. ఏంటి సార్ మీరు ఎందుకు అంటే అందరూ ఇప్పుడు సిద్ధిరామ్ కావాలని కోరుకుంటున్నారు, ఆయన కూడా రెమ్యునరేషన్ అమాంతంగా పెంచేశారు. ఇప్పుడు ఒకప్పుడు 4 ఉండేది, ఆ తర్వాత 5, 6 అందరూ పెంచేశారండి. అందరూ ప్రతి సింగర్ ఇప్పుడు ఆయనకి ఎక్కువ డిమాండ్ ఉంది కదా సార్. ఉంది, మా మ్యూజిక్ డైరెక్టర్ తప్ప అందరికి పెరిగిపోయింది. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్స్ పెరగట్లేదు సార్? అంటే ఏదో పెద్ద కమర్షియల్ ఫిల్మ్స్ చేసే వాళ్ళకి మాత్రం పలుకుతుంది అంతే. ఓకే, మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి ఏదో సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు కూడా ఫ్రీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక ఇప్పటికి ఒక పూటే తింటున్నాం, రెండో పూట తింటే మనకి వెయిట్ పెరిగిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్. దీనికే ఆఫ్టర్ సమ్ టైమ్ అది కూడా తగ్గించేస్తాం. మీ ఎందుకు ఏం చేసుకుంటాం చెప్పండి. కానీ మన ఒక మంచి పాట చేస్తే మనం పోయిన తర్వాత కూడా మనకు పేరు నిలిచిపోయే లాంటి పాటలు చేసుకోవాలని ఉన్నాయి, అది మాత్రమే నాకు ఈరోజు. ఓకే, ఇప్పటికే ఇంకా మేము డబ్బుల గురించి వస్తే ఓకే. ఓకే, ఆపర్చునిటీ వచ్చినప్పుడు వస్తాయి అవి ఆటోమేటిక్గా. నేను చూడంది ఏం కాదు, నేను పోగొట్టింది కాదు, నేను సంపాదించింది కాదు, రెండు ఉన్నాయి. కాబట్టి అది వస్తుంది పోతుంది. కానీ ఆ రోజు చేసిన సాంగ్ పోదుగా పోదుగా సార్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్, ఇప్పటికీ వింటున్నాము పాడుతున్నాం. సో ఐ రాదర్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ సార్. మీకు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు అందుకున్న బెస్ట్ రెమ్యునరేషన్ ఎంత, ఎవరిచ్చారు ఇనిషియల్ స్టేజ్ కానీ ఇప్పటి వరకు గంటిల్లో మీ జర్నీలో? అంటే ఫస్ట్ రెమ్యునరేషన్ సింగిల్ షాట్ ఇది ఫిక్స్ చేసిన ఇంద్రా. ఓకే, ఇంద్రాకి ఫస్ట్ హైయెస్ట్ తీసుకున్నాం. అవునండి, ఎంత తీసుకున్నారు? 1 crore అది. ఓకే, ఫస్ట్ 1 crore టచ్ చేసింది. మీరే మ్యూజిక్ డైరెక్టర్గా అక్కడ నుంచి ఇంకా కోట్లకి వెళ్ళిపోయింది మ్యూజిక్ డైరెక్టర్స్. అక్కడ నుంచి మా వాళ్ళకి ఈజీ అయిపోయింది, స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఓకే, కానీ ఆ 1 crore నేను ఫస్ట్ చూడాలని తీసుకుంది 2.5 lakhs. ఓహో, ఓకే, ఫస్ట్ నేను అక్కడి నుంచి నేను ఎంత కష్టపడి ఉంటాను అది పెంచడానికి. సో మా వాళ్ళకి వచ్చి అక్కడి నుంచి ఈజీ అయిపోయింది. మీరేమో లక్షల్లో నుంచి తీసుకొచ్చారు, కోట్ల నుంచి స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయ్యింది కాబట్టి మా వాళ్ళకి ఈజీ అయింది. సీతారామ శాస్త్రి గారితో ఎలా ఉండే సార్? ఇప్పుడు ఆయన లేరు, నేను వర్క్ చేసిన మాక్సిమం వర్క్ చేసింది వాళ్ళిద్దరితోనే, వేడూరు గారు సీతారామ గారు, వాళ్ళిద్దరు లేరు. కాబట్టి నేను అందరితో పనిచేసామండి. అప్పుడు మీరు చూసారంటే ఒక పాట చంద్రబోసు, ఒక పాట రెండు పాటలు వేటూరి గారు, శాస్త్రి గారు, సమరసింహారెడ్డి నేను అన్ని సినిమాల్లో శాస్త్రి గారు ఒక పాట, వేటూరి గారు ఒక పాట, భువనచంద్ర గారికి ఒక పాట, వెన్నెలగంటి గారు ఒక పాట. సో అలాగా వెరైటీ. మీరు ఆ టైంలో కొంచెం బాగా బిజీగా ఉండి ఏదైనా మిస్ అయిన సినిమా ఏదైనా ఉందండి మ్యూజిక్ డైరెక్టర్గా? పెద్ద సినిమా, పెద్ద సినిమా అంటే ఎక్కువ అయిపోయి చేయలేకపోయింది ఏదైనా మీ దగ్గర నుంచి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళిన సినిమా ఏమైనా ఉందా స్పెసిఫిక్గా? సింగం అనే సినిమా ఫస్ట్ నాకు వచ్చింది. సూర్యాది? సూర్యాది. ఓకే, అప్పుడు ఏదో కారణంగా చేయలేకపోయాను దాని. అప్పుడు అదే టైంలో ఇంకో సినిమా చేశాను విజయ్ తోటి, అది ఫ్లాప్ అయింది, ఇది సూపర్ హిట్ అయింది తమిళ్లో. ఓకే, ఇది మాత్రం మర్చిపోలేను.